Hi everyone, I'm Dr. Sahithya. Welcome back to my channel Phanisha. So, kidneys. Kidneys are mana body lo most important and the most sensitive organs ani cheppochu. So migitha organs like heart gaani, lungs gaani, liver gaani, so migitha ee organs tho compare chestunnataithe kidneys anevi chaala chaala sensitive organs and most important organs. Mana body lo easy ga affect ay organs kuda kidneys. So edaina health issue manaki arise ayindi annapudu then first and the foremost organs to get destroyed or organs to get disturbed are the kidneys. So kidneys are very easily affect avutundayi. So mana body lo edaina changes vachinappudu ledante mana body ki edaina health issues vachinappudu the first main alterations in the body jarigevi kidneys lo. So alanti kidneys anevi మనం ముందుగా ఎలా చూసుకోవచ్చు అంటే మనం ముందుగా కిడ్నీస్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆల్సో సో ఎలాంటి సైన్స్ అండ్ సింప్టమ్స్ వల్ల మనకి లైక్ మన బాడీలో ఉండే కిడ్నీస్ అనేవి దాని ఫంక్షన్స్ ఆల్టర్ అయినాయి లేదంటే కిడ్నీస్ చేయవలసిన పని ఏదైనా ఆల్టర్ అయ్యింది అని మనం ఎలా తెలుసుకోవాలి అంటే సో కొన్ని సైన్స్ అండ్ సింప్టమ్స్ సో సైన్స్ అండ్ సింప్టమ్స్ ద్వారా మన కిడ్నీస్లో ఏదైనా చేంజెస్ వచ్చిందా అనేది మనం తెలుసుకోవడానికి ఈ మనకి की కనిపించే సైన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇస్ జుగులర్ వీనస్ ప్రెజర్ సో జుగులర్ వీనస్ ప్రెజర్ ఏంటంటే మనకి ఇక్కడ జుగులర్ వీనస్ ఉంటుంది సో ఈ వీనస్ లైక్ ఈ వేన్ యొక్క ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇంకొక సైన్ ఏంటి అంటే మనకి హార్ట్ రేట్ సో హార్ట్ రేట్ కూడా మనకి యూజువల్ గా హార్ట్ సౌండ్స్ కాకుండా ఎక్స్ట్రా ఒక సౌండ్ అనేది వినపడుతూ ఉంటుంది అండ్ సో జుగులర్ వీనస్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది మనకి హార్ట్ లోకి ఎక్స్ట్రా సౌండ్ వినపడుతుంది అండ్ దీంతో పాటుగా మన బ్లడ్ ప్రెషర్ కూడా కొంచెం ఎలివేటెడ్ గా కనిపిస్తూ ఉంటుంది అండ్ వీటితో పాటుగా మన స్కిన్ సో స్కిన్ లో కూడా మనకి చిన్న చిన్న మార్పులు అనేవి కనబడుతూ ఉంటుంది సో స్కిన్ అయితే కూడా కొంచెం ఎల్లోయిష్ కలర్ లో ఉంటుంది అండ్ షైనీ షైనీ ఎందుకు అంటే బికాజ్ కిడ్నీ ప్రాబ్లం ఎప్పుడున్నా సరే మనకి స్వెల్లింగ్ ఇడిమా అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఈ ఇడిమా ఉన్నప్పుడు జనరల్ గా మనకి స్కిన్ కూడా కొంచెం షైనీ టెక్స్చర్ లాగా మనం చూస్తూ ఉండొచ్చు सो नेक्स्ट इंपॉर्टेंट अंटे नेल्स सो नेल्स लो ब्राउन पिगमेंटेशन सो ब्राउन पिगमेंटेशन अभी ब्राउन कलर लाइन अनेदी मनकी नेल्स मीद कनिपिस्तू उंटुंदी अंड इंकोक मेजर इंपॉर्टेंट अंटे फर्स्ट मन बॉडी एदैना प्रॉब्लम वच्चिंदी मन हेल्थ उंडवलसिन स्टेज लो काकुंडा मन बॉडी चिन्न चिन्न चेंजेस स्टार्ट अय्यिंदी अन्नप्पुडु मनकी मेजर गा डिफरेंसेस कनिपिंचेदी फर्स्ट इज नेल्स अंटे मन गोल योक्क टेक्स्चर गानी लेदा दानी कलर गानी అండ్ ఈజీగా బ్రిటిల్ బ్రిటిల్ అంటే ఈజీగా విరిగిపోవటం కానీ చేంజెస్ కనిపిస్తూ ఉంటుంది సో నేల్స్ లో చేంజెస్ కనిపిస్తుంటే అండ్ హెయిర్ సో మన హెయిర్ టెక్స్చర్ కానీ హెయిర్ ఫాల్ కానీ లేదంటే హెయిర్ గ్రేయింగ్ అంటే వైట్ హెయిర్ రావటం కానీ సో ఇలాంటివి హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది సో మన బాడీ ఉండవలసిన హెల్దీ స్టేట్లో లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఈ చిన్న చిన్న సింప్టమ్స్ లేదంటే ఈ చిన్న చిన్న సైన్స్ ద్వారా మనం దాని గురించి ఐడెంటిఫై చేసుకోవచ్చు ఫస్ట్ ఇస్ నేల్స్ లో డిఫరెన్స్ వస్తుంది అండ్ ఆల్సో ది హెయిర్ నెక్స్ట్ ఇస్ అబ్డోమెన్ సో మన అబ్డోమెన్ లో చేంజెస్ ఎలా ఉంటుంది అంటే ఏదైనా మాస్ ఉండొచ్చు బికాజ్ ఆఫ్ కొన్ని కిడ్నీ డిజీజెస్ లో ఎక్స్ట్రా గ్రోత్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది సో అబ్డోమినల్ గా మనకు ఒక చిన్న మాస్ పాల్పబుల్ అంటే మనం చేతితో ముట్టుకుంటే అది మనకు కొంచెం తగులుతున్నట్టు కూడా కనిపిస్తూ ఉండొచ్చు అండ్ దీంతో పాటుగా లోకల్ టెండర్నెస్ టెండర్నెస్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా ఎక్కడైనా మనకు కొంచెం డిఫెక్ట్ ఉంది లేదంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉంది అన్నప్పుడు అక్కడ టచ్ చేస్తే పెయిన్ ఉంటుంది సో మనం టచ్ చేసినప్పుడు మాత్రమే పెయిన్ ఉంది అంటే దాని మనం టెండర్నెస్ అంటాం అబ్డోమెన్ లో రీనల్ రీజియన్ దగ్గర మనం ముట్టుకున్నాం అంటే కొంచెం పెయిన్ ఉంటుంది సో అలాంటప్పుడు కూడా మనకి కిడ్నీకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనం నిర్ధారించుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే జెనైటల్ రీజియన్ సో జెనైటల్ రీజియన్ లో కూడా స్క్రాటమ్ అనేది కొంచెం స్వెల్లింగ్ కనిపిస్తూ ఉంటుంది అండ్ వీటితో పాటుగా మనకి ఇడిమా ఆర్ స్వెల్లింగ్ యాంకిల్ రీజియన్ గాని లేదంటే మన కాళ్ళు మడమల రీజియన్ లో కూడా స్వెల్లింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కిడ్నీ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా పిట్టింగ్ ఎడిమా అంటే ఎక్కడైనా కొంచెం ఉబ్బినట్టున్నా లేదంటే ఎక్కడైనా స్వెల్లింగ్ ఉన్నా సరే మనం దాన్ని ఇలా ప్రెస్ చేస్తే చిన్న గుంటలాగా ఏర్పడుతుంది అది ఒక కొంత టైం తర్వాత అది మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తుంది బట్ ఆ గుంట ఎప్పుడైతే ఏర్పడిందో దాన్ని మనం పిట్టింగ్ ఎడిమా అంటాం సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పిట్టింగ్ ఎడిమా అండ్ మోర్ స్పెసిఫికల్లీ ఇన్ ద లెగ్స్ సో కాళ్ళు మడాల దగ్గర ఈ పిట్టింగ్ ఎడిమా అనేది చూస్తాం అండ్ యూరిన్ ఎనాలిసిస్ చూసుకున్నట్టయితే యూరిన్ ఎనాలిసిస్లో కూడా మనకి బ్లడ్ అండ్ ప్రోటీన్ సో ఈ రెండు కాంపోనెంట్స్ మనకి యూరిన్ ఎనాలిసిస్లో కనిపిస్తూ ఉంటుంది
సో ఇలాంటి చేంజెస్ లేదంటే ఇలాంటి మార్పులు మన బాడీలో గమనించినప్పుడు మనం ఖచ్చితంగా ఒక డాక్టర్ అడ్వైస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో మిగతా ఆర్గన్స్ చూసుకున్నట్టయితే దాని మీద ఏదైనా ఎఫెక్ట్ పడింది అంటే అది మనకి వెంటనే సింప్టమ్ అనేది తెలుస్తుంది. బట్ కిడ్నీస్లో చూసుకున్నట్టయితే మోర్ దెన్ 50% ఆఫ్ ద కిడ్నీ డిస్ట్రాయ్ అయిన తర్వాతే మనకి సింప్టమ్స్ కానీ సైన్స్ కానీ బయటకు కనిపించవు. సో కిడ్నీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఇన్ ద బాడీ. సో మన బాడీ ఒక నార్మల్ వేలో బ్యాలెన్స్ చేయడానికి కిడ్నీస్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో మన బాడీలో వేస్టేజ్ అంతా కూడా ఆ కిడ్నీస్ ఫిల్టర్ చేసి అది మన బాడీ నుంచి బయటకు పంపిస్తూ ఉంటుంది. సో మేజర్గా డయాబెటీస్, సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మేజర్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ చేయాలి అంటే కిడ్నీస్ మీద. సో అది ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది అండ్ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఇట్ ఇస్ లైఫ్ థ్రెటనింగ్. నేల్స్ చూసుకున్నప్పుడు ఒక చిన్న బ్రౌన్ లైన్ ఏదైనా ఉంది అన్నప్పుడు మనం చాలా లైట్గా తీసుకుంటాం, లైక్ ఏదో ఒక వైటమిన్ డెఫిషియన్సీ అయి ఉండొచ్చు అని చెప్పి చాలా లైట్గా తీసుకుంటాము. బట్ నో, మన బాడీలో ఎలా ఏదైనా డిసీజ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు దాన్ని మన బాడీ కొంచెం ముందుగానే మనకు తెలియజేస్తుంది. సో ఆ టైంలోనే మనం దాన్ని కన్సిడర్ చేసి దాన్ని మనం కొంచెం సీరియస్గా తీసుకుని అనే గమనించి డాక్టర్ని కన్సల్ట్ చేసి సో దానికి రిలేటెడ్గా స్కాన్స్ కానీ లేదంటే ఎక్స్రేస్ కానీ లేదంటే ఏదైనా బ్లడ్ టెస్ట్ కానీ ఇలాంటివన్నీ చేసుకుని డిసీజ్ని తెలుసుకోగలిగితే దానికి క్యూర్ కూడా మనకు కొంచెం త్వరగానే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 60-70% కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత మనం డాక్టర్ని కన్సల్ట్ చేసాము అనుకోండి, సో అది ఎంతవరకు మనకి రెక్టిఫై అవుతుంది? సో మన బాడీలో ఇప్పుడు ఫంక్షనల్ చేంజెస్ వచ్చినప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేసి లేదంటే మనకి అది ఫంక్షనల్ చేంజెస్ వచ్చింది అని చెప్పి మనం తెలుసుకుని డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే డిజీజ్ ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా మనం అక్కడితో స్టాప్ చేసి దాన్ని నార్మల్ పొజిషన్కి తీసుకురావచ్చు. ఎప్పుడు? ఫంక్షనల్ చేంజెస్ ఉన్నప్పుడు. సో లేదు, ఆర్గన్ చేంజెస్ వచ్చినప్పుడు. సో మన బాడీలో ఉండే ఆర్గన్ లైక్ కిడ్నీస్ కానీ, లివర్ కానీ, లంగ్స్ కానీ లేదంటే హార్ట్ కానీ, సో ఎనీ ఆర్గన్, ఆర్గన్ చేంజెస్ వచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము అనుకోండి, సో అప్పటికే ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ద డిసీజ్ ప్రోగ్రెస్ అయినట్టు. సో అలాంటి టైంలో మనం డాక్టర్ని కన్సల్ట్ చేసి మనం మెడికేషన్ స్టార్ట్ చేస్తే మనకి ఎంతవరకు రిలీఫ్ దొరకవచ్చు, ఎంతవరకు మనం డిసీజ్ని ఆపవచ్చు, ఎంతవరకు మనం డిసీజ్ని ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవచ్చు, సో ఇలాంటి పాయింట్స్ అన్నీ మనం దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ప్రాబ్లం అయినా, ఐదర్ ఇట్ ఈస్ హెల్త్ ఇష్యూ ఆర్ ఎనీ అదర్ పర్సనల్ ఇష్యూ, సో ఎలాంటి ఇష్యూ ప్రాబ్లం అయినా సరే మనం దాన్ని స్టార్టింగ్లోనే తెలుసుకుని స్టార్టింగ్లోనే అది ఎలా తగ్గించాలి లేదంటే దాన్ని ఎలా మన వరకు డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవాలన్న దాని గురించి మనం ఫార్వర్డ్ స్టెప్స్ వేస్తే విల్ బీ హెల్దీ. అండ్ కిడ్నీస్ మంచిగా ఉండాలి అంటే లేదంటే మనం కిడ్నీస్ బాగా వర్క్ చేయాలి అంటే యాజ్ వీ ఆల్ నో వీ షుడ్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ వాటర్. సో మనం ఎంత ఎక్కువ వాటర్ తాగితే అంత ఎక్కువ మన బాడీ క్లీన్ అవుతుంది, ఇన్ ద సేమ్ వే అంత ఎక్కువ కిడ్నీస్ కూడా క్లీన్ అవుతాయి. అండ్ దీంతోపాటుగా ఫుడ్ హ్యాబిట్స్, సో ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎప్పుడూ చెప్పేదే, సో మోర్ గ్రీన్ వెజిటేబుల్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. సో కొంతవరకు నాన్ వెజ్ తగ్గించుకుంటూ ఫ్యాట్ కంటెంట్ ఇంటేక్ అనేది కూడా తగ్గించుకుంటూ వీటితో పాటుగా ఫిజికల్ ఎక్సర్సైజ్, సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫిజికల్ యాక్టివిటీ ఉండటం వల్ల మన మైండ్కి యాజ్ వెల్ యాజ్ మన బాడీకి కూడా కొంచెం రిలీఫ్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే, అలాగా సో మనం తీసుకునే ఆహారం లేదంటే మనం చేస్తున్న పనులు వీటన్నిటితో కూడా మనకి మనకు వచ్చిన డిజీజెస్ అనేవి కూడా రిలేట్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా మనం తీసుకునే ఫుడ్లో మినిమం రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టుకోవాలి అండ్ మనం ఫిజికల్ యాక్టివిటీ కూడా మన డైలీ రొటీన్ డైలీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే వీ కెన్ హ్యావ్ అ హెల్దీ అండ్ అ పీస్ఫుల్ లైఫ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో లైక్ అండ్ షేర్ ద వీడియో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు నాకు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఫీల్ ఫ్రీ టు కమెంట్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ.